సో నెక్స్ట్ వన్ మనకి సైన్స్ యొక్క నిర్మాణం అనేది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది ప్రతి ఎగ్జామ్లో దీని మీద ఖచ్చితంగా క్వశ్చన్ అయితే ఫ్రేమ్ చేస్తారు. ఇది స్కూలస్ట్ అండ్ బయాలజీ మెథడాలజీలో ఉంది. అయితే టీజీటీ పీజీటీ వారికి కూడా మెథడాలజీలో యూస్ఫుల్గా ఉంటుంది. మరి సైన్స్ యొక్క నిర్మాణం అనేది అకాడమీ బుక్లో కానీ రకరకాల ప్రైవేట్ మెటీరియల్లో డిఫరెంట్గా రాసి అయితే ఉంటుంది. ఎందుకు నేర్చుకోవాలి సైన్స్ నిర్మాణము, ఏ విధంగా మనకి ఈ సైన్స్ నిర్మాణం వల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా అనేటువంటి అంశాన్ని చూస్తే, సైన్స్ యొక్క నిర్మాణం దీంట్లో ముందు మనం చాలా ప్రాసెస్ ఉన్నాయి. దీంట్లో రెండు విషయాలు చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ప్రక్రియను అంటే ఏమిటి, రెండు ఫలితాలు అంటే ఏమిటి. ప్రక్రియలు అంటే మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పనిని ఏదైనా ఒక విషయాన్ని కనుగొనేటప్పుడు మనం చేసేటువంటి పనిని ఏమంటాము, ప్రక్రియలు అని చెప్తాము. ఆ ప్రక్రియల ద్వారా మనకు వచ్చినటువంటి ఉత్పత్తులే ఫలితాలు అని చెప్పవచ్చు. కాబట్టి విజ్ఞాన శాస్త్రంలో లేదా సైన్స్లో రెండు అంశాలు అనేవి చాలా కీలకంగా పనిచేస్తాయి. ఒకటి ప్రక్రియలు, రెండు ఫలితాలు. ఇక్కడ చూస్తే సైన్స్ నిర్మాణం అనేది ఒక సైంటిస్ట్ ఉన్నారు ఇక్కడ, జేమ్స్ బి కోనాన్. సో ఇతని ఉద్దేశం ప్రకారం ఏంటి, సైన్స్లో ఉన్న పరస్పర సంబంధం గల భావనలు, భావన పథకాలు. అసలు సైన్స్ నిర్మాణం అంటే కాన్సెప్ట్తో కూడి ఉన్నది, కాన్సెప్ట్కి సంబంధించింది అని ఇతని యొక్క ఉద్దేశం. అంటే సైన్స్లో ఉన్నటువంటి భావనలు, భావన పథకాలు, భావన కాన్సెప్టు, భావన పథకాలు, వాటి మధ్య ఉన్నటువంటి పరస్పర సంబంధమే సైన్స్ అని చెప్తారు జేమ్స్ బి కోనాన్. చాలా జాగ్రత్తగా వినాలి, వీడియో ఎక్కడ స్కిప్ చేయకూడదు, మంచి కాన్సెప్ట్ అర్థమవుతాం. ఓకే, తర్వాత మరలా దీని ఉద్దేశం ప్రకారం ఏంటంటే, ఇతని ఉద్దేశం ప్రకారం ఏంటంటే మనకి మన విశ్వంలో పరిశీలించదగిన దృగ్విషయాలను కలిపే భావనలు ఇచ్చిన, అంటే మన విశ్వంలో పరిశీలించదగిన దృగ్విషయాలు కొన్ని ఉంటాయి, ఏదైనా ఒక అబ్జర్వ్ చేసే విషయాలు కూడా ఉంటాయి, ఆ విషయాన్ని కలిపేటువంటి కాన్సెప్ట్ల నిచ్చెన. అంటే మనకి మొత్తానికి చూస్తే అకార్డింగ్ టు జేమ్స్ బి కోనాన్ ప్రకారం ఏంటంటే సైన్స్ నిర్మాణం ఎలా ఉంటుందంటే కాన్సెప్ట్తో కూడి ఉంటుంది, భావనలు నిచ్చెనని చెప్పొచ్చు. అన్ని కాన్సెప్ట్లు కలిసి సైన్స్ నిర్మాణంగా చెప్పొచ్చు ఇక్కడ మనకి. సో ఇది ఓకే, ఇది ఒక ఎత్తు. రెండోది ఏంటంటే విజ్ఞాన శాస్త్ర ప్రక్రియల ద్వారా భావనలు, ప్రాకల్పనలు, సిద్ధాంతాలు, సూత్రాలు, నియమాలు రాబట్టబడతాయి. యాక్చువల్గా అయితే విజ్ఞాన శాస్త్రంలో ప్రక్రియలు అంటే విజ్ఞాన శాస్త్రంలో మనం చేసేటువంటి కొన్ని ప్రక్రియల వల్ల, కొన్ని పనుల వల్ల మనకి ఏం పొందుతాము, భావనలు, ప్రాకల్పనలు, సిద్ధాంతాలు, సూత్రాలు, నియమాలు అనేవి మనం రాబట్టబడతాము. అంటే వీటన్నింటినీ కలిపి, అంటే విజ్ఞాన శాస్త్రంలో ప్రక్రియలు మనం పనిచేస్తాం కదా, ఏదైనా పని చేసిన తర్వాత మనకి ఇవి వస్తాయి, వీటిని ఏమంటామంటే మనకి సైన్స్ యొక్క ఉత్పత్తులు అంటాము లేదా సైన్స్ యొక్క ఫలితాలు అని చెప్తాము. అంటే ఈ ప్రక్రియలు చేస్తే ఏదైనా ఒక విషయం మీద ఈ పనులన్నీ చేస్తే, అంటే విజ్ఞాన శాస్త్ర ప్రక్రియల ద్వారా భావనలు, ప్రాకల్పనలు, సిద్ధాంతాలు, సూత్రాలు, నియమాలు వస్తాయి విజ్ఞాన శాస్త్ర ప్రక్రియల వల్ల. సో వీటిని ఏమంటాము అంటే పని చేయటం ద్వారా ఇవి ఏర్పడ్డాయి కాబట్టి వీటిని సైన్స్ ఉత్పత్తులు అని చెప్తాము. ఈ సైన్స్ ఉత్పత్తులను రూపొందించే, అంటే వీటిని రూపొందించేటువంటి ఆ పని ఏదైతే ఉందో ప్రాసెస్, వీటి మొత్తాన్ని కలిపి మనం సైన్స్ యొక్క స్ట్రక్చర్ అని చెప్తాము. అంటే విజ్ఞాన శాస్త్రంలో ప్రక్రియల ద్వారా ఫలితాలు ఏర్పడతాయి, ఈ ఫలితాలు, ఈ ప్రక్రియలు, చేసే పని, చేసే పని, ఫలితాలు, ఈ రెండింటినీ కలిపి మనం సైన్స్ యొక్క నిర్మాణం అని చెప్పవచ్చు. ఇది ఒక కాన్సెప్ట్ మనకి, ఓకేనా. సో ఇక్కడ ఏంటి మరోసారి చెప్తాను చూడండి, విజ్ఞాన శాస్త్రంలో ఉన్నటువంటి కొన్ని విషయాన్ని అబ్జర్వ్ చేయడానికి కొంత పని అయితే చేస్తామో ఆ పనిని ప్రక్రియలు అని చెప్తాము. ఆ ప్రక్రియల ద్వారా మనకి కొన్ని భావనలు, ప్రాకల్పనలు, సిద్ధాంతాలు, సూత్రాలు, నియమాలు వస్తాయి, వీటిని ఫలితాలు అని చెప్తాము. ఆ ప్రక్రియలు, ఈ ఫలితాలు రెండింటినీ కలిపి విజ్ఞాన శాస్త్రం యొక్క నిర్మాణం అని చెప్తాము. ఇది ఒక కాన్సెప్ట్. రెండు, ఇంకోటి ఏంటంటే మనకి థర్డ్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి సైన్స్ నిర్మాణాన్ని జస్ట్ ఊహించారు హెన్రీ పాయింకర్ అనే శాస్త్రవేత్త. ఈ యొక్క సైన్స్ నిర్మాణాన్ని భవనంలో ఉన్నటువంటి ఒక బిల్డింగ్, అంటే ఐ మీన్ నిర్మాణంలో ఉన్నటువంటి ఒక బిల్డింగ్తో పోల్చడం జరిగింది. యాక్చువల్గా ఇది జస్ట్ ఊహ, అంతే మనకు అర్థం కాదు. దీంట్లో పునాది, బేస్మెంట్ అంటే ఏంటి, ఇంటికి బేస్మెంట్ చాలా గట్టిది కాబట్టి
సైన్స్కి మనకి సూత్రాలు అదేవిధంగా సామాన్యీకరణలు చాలా గట్టివి. కాబట్టి సైన్స్ యొక్క నిర్మాణాన్ని భవనంలో ఉన్నటువంటి పునాదిని దేంతో పోల్చాడంటే, పునాది అంటే మనకి బేస్మెంట్ ఏంటంటే సైన్స్లో ఉన్నటువంటి సూత్రాలు అదేవిధంగా సామాన్యీకరణాలు. ఈ బిల్డింగ్లో ఉన్నటువంటి నిలువు స్తంభాలు ఉంటాయి కదా మనకి, అవి సిద్ధాంతాలని చెప్పాడు. తర్వాత సమాంతర స్తంభాలు అన్నాడు, వీటిని మనకి సైన్స్లో ఉన్నటువంటి పద్ధతులు అదేవిధంగా ప్రక్రియలు వీటి రెండింటినీ కలిపి మనం సమాంతర స్తంభాలు అని కనుక చేశారు. సైన్స్ యొక్క సత్యాలు ఏంటంటే రాళ్ళు, ఇటుకలు, కంకర ఇవన్నీ ఉంటాయి కదా, అవి సైన్స్ యొక్క సత్యాలు. అంటే విజ్ఞాన శాస్త్రాన్ని నిర్మాణంలో ఉన్నటువంటి భవనంతో పోల్చిన శాస్త్రవేత్త ఎవరు అంటే హెన్రీ పాయింకర్ అవుతారు. ఇతని ఉద్దేశంలో ఏంటంటే సైన్స్ యొక్క సూత్రాలు సామాన్యీకరణాలు పునాదితో సమానంగా ఉంటాయి, సిద్ధాంతాలు అనేవి నిలువు స్తంభాలు, సైన్స్ పద్ధతులు అదేవిధంగా ప్రక్రియలు అనేవి సమాంతర స్తంభాలు, సైన్స్ సత్యాలు అనేవి రాళ్ళు ఇటుకులని చెప్పేసి ఇతని యొక్క ఉద్దేశం హెన్రీ పాయింకర్. ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్, మనం సాధారణంగా బుక్స్లో చదువుతాము సైన్స్ యొక్క నిర్మాణము రెండు రకాలను చదువుతాం మనం. ఒకటి సింటాక్టివ్, రెండు సబ్స్టాంటివ్. అంటే ఒకటి సంశ్లేషణాత్మక నిర్మాణము, రెండు ద్రవ్యాత్మక నిర్మాణం. ఏంటి సంశ్లేషణాత్మక నిర్మాణము, ఏంటి ద్రవ్యాత్మకం అని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, ఒక్కసారి నేను చెప్తాను చాలా జాగ్రత్తగా వినండి. ఓకే, ఏమంటున్నారంటే చాలా జాగ్రత్త వినాలి మీరు. ఇది నెంబర్ వన్ కాన్సెప్ట్, ఇది నెంబర్ వన్ కాన్సెప్ట్. సో సెకండ్ వన్ ఇది, సో దిస్ ఇస్ అ థర్డ్ వన్, సో దిస్ ఇస్ ఫోర్త్ వన్. ఏం చెప్తుంది ఫోర్త్ వన్ అనే విషయం చూస్తే ఒకసారి చూడండి. ఇక్కడ శ్వాబ్ ఫీనిక్స్ ఇద్దరు శాస్త్రవేత్తలు ఉన్నారు. శ్వాబ్ ఫీనిక్స్, సో ఇద్దరు ఉద్దేశం ప్రకారం ఏంటంటే సైన్స్ అనేది ప్రాసెస్ ప్లస్ ప్రొడక్ట్, అంతే కదా. సైన్స్ అనేది ప్రాసెస్ ప్రక్రియ, అదేవిధంగా ప్రొడక్ట్ ఉత్పత్తి, ఈ రెండింటినీ కలిపి మనం సైన్స్ అని చెప్తాము. అసలు ప్రాసెస్ అంటే ఏంటి, ఏదైనా ఒక విషయాన్ని కనుక్కునేటప్పుడు మనం చేసేటువంటి పనిని మనం ప్రాసెస్ అని చెప్తాము. ఆ పని అయిన తర్వాత మనకు వచ్చే రిజల్టే ఉత్పత్తి లేదా ప్రోడక్ట్. ఓకే, సింపుల్. అయితే అకార్డింగ్ టు షాప్ ఫీనిక్స్ ప్రకారం ఏంటంటే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని సింటాక్టివ్ స్ట్రక్చర్ అని చెప్తున్నాడు, సంశ్లేషణాత్మక స్ట్రక్చర్ అని చెప్తున్నాడు. రెండు ప్రోడక్ట్ని ఏమంటున్నాడంటే ద్రవ్యాత్మక నిర్మాణం అని చెప్తున్నాడు, దాన్ని సబ్స్టాంటివ్ స్ట్రక్చర్ అని చెప్తాము. అకార్డింగ్ టు ష్వాబ్ ఫీనిక్స్ ప్రకారము సైన్స్లో ప్రాసెస్ అంశానికి చెందింది ఏంటంటే మనకి సంశ్లేషణాత్మక నిర్మాణము. అంటే సైన్స్ యొక్క సంశ్లేషణాత్మక నిర్మాణంలో ఏముంటాయి, ప్రక్రియలు ఉంటాయి. ఓకేనా, అకార్డింగ్ టు ష్వాబ్ ఫీనిక్స్ ప్రకారము ఈ ద్రవ్యాత్మక ప్రోడక్ట్లో ఏముంటాయి, ద్రవ్యాత్మక నిర్మాణంలో ఏముంటాయి, ప్రోడక్ట్ ఉంటుంది. అంటే సంశ్లేషణాత్మక నిర్మాణం ప్రాసెస్ చేస్తే మనకి ప్రోడక్ట్ వస్తుంది. కాబట్టి సంశ్లేషణాత్మక నిర్మాణంలో సింటాక్టివ్ స్ట్రక్చర్లో ఉన్నటువంటి ప్రాసెస్ చేస్తే మనకి ఫామ్ అయ్యేది సబ్స్టాంటివ్ స్ట్రక్చర్, ద్రవ్యాత్మక నిర్మాణం అనేది ఫామ్ అవుతుంది. అంటే సంశ్లేషణాత్మక నిర్మాణం ఉన్నటువంటి ప్రక్రియలు చేస్తే మనకి ఫలితాలు ఏమొస్తాయి, ద్రవ్యాత్మక నిర్మాణం ఫలితాలు వస్తుంది. కాబట్టి సంశ్లేషణాత్మక నిర్మాణం అనేది ప్రక్రియ, ద్రవ్యాత్మక నిర్మాణం అనేది ఫలితం, గుర్తుపెట్టుకోవాలి, అది ఇంపార్టెంట్. ఇక్కడ నేను ఒకసారి తీసుకున్నాను సింటాక్టిక్. సింటాక్టిక్, సింటాక్టిక్ అంటే మనకి సంశ్లేషణాత్మక నిర్మాణము, సింటాక్టిక్. ఇక్కడ చూడండి ఒకసారి చాలా జాగ్రత్తగా గమనించండి, ద్రవ్యాత్మక నిర్మాణం గురించి వేరే వీడియోలు చేస్తాను, ఈ వీడియోలో కేవలం సింటాక్టిక్ స్ట్రక్చర్. ఏంటి సింటాక్టిక్ స్ట్రక్చర్ అంటే సైన్స్ నిర్మాణంలో సంశ్లేషణాత్మక నిర్మాణంలో ఏముంటుందంటే, సాధారణంగా చాలా జాగ్రత్తగా అది ఇది మీకు కనబడుతుందని చూస్తున్నాను నేను. ఓకే, ఇక్కడ సింటాక్టిక్ స్ట్రక్చర్లో మనకి సైన్స్, జనరల్గా సైన్స్ అంటేనే సత్యాన్ని అన్వేషించడం, సైన్స్ అంటే సత్యాన్ని కనుక్కోవటం. ఈ సత్యాన్ని కనుక్కునే టైంలో శాస్త్రవేత్తలు కొన్ని పద్ధతులు, కొన్ని ప్రక్రియలు, కొన్ని వైఖరులు కలిగి ఉంటారు. నేను మాట్లాడేది కేవలం సింటాక్టిక్ స్ట్రక్చర్, సంశ్లేషణాత్మక నిర్మాణం. అంటే దీనిలో పని చేయాలి మనం, ఏదైనా ఒక విషయాన్ని అన్వేషించేటప్పుడు కొంత పని చేస్తాం, అది ప్రక్రియ కదా. అంటే సింటాక్టిక్ స్ట్రక్చర్ ఇండైరెక్ట్ టు ప్రాసెస్ అని లెక్క, ప్రక్రియ. అయితే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం చేస్తానంటే, సైన్స్ అంటేనే మనకి సత్యాన్ని అన్వేషించడం. ఈ సత్యాన్ని అన్వేషించే క్రమంలో
శాస్త్రవేత్తలు కొన్ని పద్ధతులు, కొన్ని ప్రక్రియలు, వైఖరులు అవలంబిస్తారు. అంతే కదా, పద్ధతులు, ప్రక్రియలు, వైఖరులు శాస్త్రవేత్తలు అవలంబిస్తారు. అంటే ప్రక్రియ చేయటానికి, పని చేయటానికి వాళ్ళు ఏం చేస్తారు, ఏదో ఒక విషయాన్ని పరిశీలన చేస్తారు, సమాచారం సేకరణ చేస్తారు, వర్గీకరణ చేస్తారు, మాపనం చేస్తారు, కాలస్థితుల సంబంధాన్ని వినియోగిస్తారు, ఆ కాలంలో జరిగేటువంటి సంఘటనలు చెప్తారు, అనుమితులు రాబట్టుతారు, తర్వాత ప్రాకలం రూపకం చేస్తారు, వివిధ చరాల నిర్వహణ చేస్తారు, తర్వాత ఇంత ప్రాసెస్ చేస్తారు. అంటే సింటాక్టిక్ స్ట్రక్చర్లో శాస్త్రవేత్తలు సత్యాన్ని అన్వేషించే క్రమంలో కొంత పని చేస్తారు, కొన్ని పద్ధతులు చేస్తారు, ప్రక్రియలు వైఖరులు అవలంబిస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఏదైనా ఒక విషయానికి సంబంధించి పరిశీలన చేస్తారు, ఆ విషయానికి సంబంధించి సమాచారం సేకరణ చేస్తారు, వర్గీకరణ చేస్తారు, మాపన చేస్తారు, రకరకాల పనులు చేస్తారు. ఇక్కడ వరకు అనేక పనులు చేస్తారు. ఈ పనిని ఏమంటామంటే మనం ప్రక్రియలు చెప్తాము. ఆ ప్రక్రియకి మరొక పేరు ఏంటంటే మనకి సంశ్లేషణాత్మక నిర్మాణము. ఓకే, ఈ పని జరిగిన తర్వాత, ఈ పని అంటే ప్రక్రియ, ఈ ప్రక్రియ జరిగిన తర్వాత మనకి ఫలితాలు లేదా ఉత్పత్తులు వస్తాయి. దీన్ని మనం ద్రవ్యాత్మక నిర్మాణం అని చెప్తాము. కాబట్టి ఒక శాస్త్రవేత్త ఏదైనా సత్యాన్ని కనుగొనేటప్పుడు అతను చేసేటువంటి పనులు, ప్రక్రియలు కావచ్చు, తర్వాత ఏ పద్ధతులు ఉపయోగిస్తాడు, ఎలా ఉంటాడు వైఖరి, వీటన్నిటినీ కలిపి మనం సింటాక్టిక్ స్ట్రక్చర్ అని చెప్తాం. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రింది వాణిలో సంశ్లేషణాత్మక నిర్మాణానికి చెందనటువంటి అంశం ఏంటి, చెందే అంశం ఏంటి అని అడుగుతాడు. కాబట్టి పద్ధతులు అనేవి సింటాక్టిక్ స్ట్రక్చరు, సంశ్లేషణాత్మకము, ప్రక్రియలు సింటాక్టిక్కు, వైఖరులు సింటాక్టిక్కు. తర్వాత మనకి ఈ సింటాక్టిక్లో కొన్ని పని చేసిన తర్వాత ఒక విషయాన్ని కనుగొనేటప్పుడు మనం పని చేస్తాం కదా, ఆ పనిని మనం ప్రక్రియలే చెప్తాము. అంటే సింటాక్టిక్ స్ట్రక్చర్ ప్రక్రియ దశ చెందింది, ఈ ప్రక్రియలు చేస్తే, పనులు చేస్తే మనకి ఫలితాలు లేదా ఉత్పత్తులు వస్తాయి. అదే మనకి ద్రవ్యాత్మక నిర్మాణం లేదా సబ్స్టాంటివ్ స్ట్రక్చర్ అని చెప్తాం. ఇప్పుడు సంశ్లేషణాత్మక నిర్మాణంలో పద్ధతులు, ప్రక్రియలు, వైఖరులు ఉంటాయి. ఈ పని చేసిన తర్వాత మనకి వచ్చేది ఏంటి, ప్రొడక్టే కదా. ఈ ఫలితాలకు సంబంధించింది ద్రవ్యాత్మక నిర్మాణము. ఇప్పుడు మనం ద్రవ్యాత్మక నిర్మాణం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇది విజ్ఞాన శాస్త్రం యొక్క నిర్మాణం. ఇలాగే చదువుకోవాలి, దీన్ని ఖచ్చితంగా ఒక బిట్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కాబట్టి వీలైతే నోట్స్ రాసుకోండి. హోప్ అర్థమైందనుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ.